ఆధ్యాత్మిక నగరంలో శతాబ్దాల కాలనాటి విగ్రహానికి నిలువ నీడ లేకుండా పోయింది. నిర్లక్ష్యానికి గురైంది. అర్చనకు పనికిరాదన్న ఒకే ఒక కారణం భక్తుల నిత్యారాధనకు నోచుకోకపోతోంది. అతి పురాతన విగ్రహం చెట్టు కింద మూలన పడింది. చోళ్ల కాలం నాటి 12 అడుగులకు పైగా ఎత్తున్న విగ్రహం ఆలనా పాలనా లేకపోవడంతో 1000 చరిత్రను కనుమరుగు చేస్తోంది. తిరుపతిలో మంచినీళ్ల గుంటగా పిలుస్తున్న నరసింహ తీర్థంలోని రావు చెట్టు కింద సేద తీరుతున్న ఈ విగ్రహం శ్రీ గోవిందరాజస్వామివారిది. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడి సొంత అన్నగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ప్రతిష్ఠించాల్సిన విగ్రహం. అయితే ఇప్పుడు చెట్టు కింద మూలన పడిపోవటం వేల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ విగ్రహం నిర్లక్ష్యానికి గురైందన్న విషయం చర్చగా మారింది. భక్తుల నిత్య పూజలు అందుకోలేకపోతోంది. దీనంతటికీ ఒక కారణం కూడా ఉంది. కమలహాసన్ నటించిన దశావతారం సినిమాలో లాగా చోళరాజులు విష్ణుమూర్తి విగ్రహాన్ని ఆలయం నుంచి పెకిలించి సముద్రంలో పడేసిన సన్నివేశంలాగనే ఇలాంటి వాస్తవ ఘటనకు అద్దం పట్టిందే ఈ విగ్రహం కథ కూడా. చోళరాజులు నిజంగానే స్వామివారి విగ్రహాన్ని పెకిలించి సముద్రంలో పడేసిన విగ్రహం ఇప్పుడు తిరుపతిలోని మంచినీళ్ల కుంటలో చెట్టు కింద పడి ఉంది. అప్పట్లో సముద్రంలో పడేసిన ఈ విగ్రహం నరసింహ తీర్థంగా పిలిచే మంచినీళ్ల కుంటకు చేరడంతో ఇప్పుడు ఇక్కడ సేద తీరుతోంది. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ విగ్రహం నిలవ నీడలేక నిర్లక్ష్యానికి ఎందుకు గురైందన్న ప్రశ్నలకు అనేక సమాధానాలు భక్తుల నుంచి వినిపిస్తున్నాయి. 10వ శతాబ్దంలో వైష్ణవులు ఆరాధించే పల్లవులు కాలంలోనే పెద్ద ఎత్తున దక్షిణ భారతదేశంలో వైష్ణవ ఆలయాల అభివృద్ధి చెందింది. అందులో భాగంగానే రామానుజాచార్యుల వారు తిరుపతిలో గోవిందరాజ ఆలయాన్ని స్థాపించారు. గోవిందరాజస్వామి ఆలయ స్థాపన తర్వాత విగ్రహం కోసం వివిధ ప్రాంతాల నుంచి సేకరించే పనిలో భాగంగానే పెరుమాళ్ విగ్రహాన్ని కూడా తయారు చేయించారు. పల్లవులు వైష్ణవ ఆరాధులు కాబట్టి దక్షిణ భారతదేశంలో వైష్ణవ ఆలయంలో వారు ఎంతో అభివృద్ధి చేసినటువంటి పరిస్థితుల్లోనే చోళులు శైవారాధకులుగా వచ్చిన తర్వాత ఈ విగ్రహాలను స్థాపించడం అనేది కష్టతరంగా మారింది. దీంతో చోళరాజ్యమైన వైష్ణవ ఆలయాల పట్ల మరింత అమానుషంగా ప్రవర్తించడము, కులోత్తుంగ చోళుడి కన్ను చిదంబరం శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామి పెరువాళ్ విగ్రహంపై పడింది. వైష్ణవులు ప్రతిఘటనను పట్టించుకోకుండానే చోళులు ఉభయ దేవరులతో కూడిన గోవిందరాజ పెరువాళ్ విగ్రహాన్ని పికిలించి పక్కనే ఉన్న సముద్రంలో పడేశారు. ఈ దారుణాన్ని చూడలేకే అప్పట్లో 10 మంది వైష్ణవులు సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్నారని అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే వైష్ణవ మత ఆరాధకుడైనటువంటి రామానుజాచార్యులు తిరుపతిలో విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు చిదంబరం నుంచి అత్యంత రహస్యంగా ఏనుగుల సహాయంతో తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడే ఇలా భిన్నమైపోయింది గోవిందరాజస్వామి విగ్రహం. గోవిందరాజస్వామి విగ్రహము చేతితో పాటు ముక్కు కూడా భిన్నం కావడంతో ఇది పూజకు పనికిరాదు, ఆరాధనకు పనికిరాదన్న ఒకే ఒక్క కారణంతోనే ప్రస్తుతము మంచినీళ్లు గుంటగా పిలుస్తున్నటువంటి ఈ పుష్కరిణి ప్రాంతంలో ఒక చెట్టు కింద ప్రస్తుతం ఈ విగ్రహం ఉంది. ఈ విగ్రహాన్ని స్థానికులు కొద్దిమంది వచ్చి పూజలు చేస్తూ నిత్య ఆరాధన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పక్కనే ఉన్న గోవిందరాజస్వామి ఆలయంలో మాత్రము ఈ విగ్రహము పూజకు పనికిరాదు కాబట్టి ప్రస్తుతం ఇట్లా చెట్టు కింద సేద తీరుతున్న పరిస్థితి గోవిందరాజస్వామి విగ్రహానికి పట్టింది. కెమెరా పర్సన్ వినోద్తో రాజు టీవీ 9 తిరుపతి నుంచి. శ్రీదేవి భూదేవి విగ్రహాల్ని తిరుపతిలోని అంకాలమ్మ ఆలయ ఆవరణలో ప్రతిష్ఠించగా అప్పటికే శ్రీ గోవిందరాజస్వామి ఆలయ నిర్మాణం పూర్తి కావడంతో సున్నపు రాతితో చేసిన విగ్రహాన్ని ప్రతిష్ఠించిన రామానుజాచార్యులు పూజా కైంకర్యాల్ని ప్రారంభించారు. దీంతో నరసింహ తీర్థం పుష్కరిణి ఒడ్డున రావి చెట్టు కింద సేద తీరాల్సి వచ్చిన 12 అడుగుల శ్రీ గోవిందరాజ పెరుమాళ్ విగ్రహం ఇప్పుడు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ నిర్లక్ష్యానికి గురై దర్శనమిస్తోంది. శయన భంగిమలో ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ విగ్రహం మూలన పడిపోగా కొందరు భక్తుల చేత వారానికొకరోజు శనివారం మాత్రమే పూజలందుకుంటోంది. భిన్నమైపోయిందన్న సాకుతో పురాతన విగ్రహం ఇలా నిర్లక్ష్యానికి గురికావడంతో భక్తులకు కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. 1000 ఏళ్ల నాటి విగ్రహం పరిరక్షణ లేకపోవటం పట్ల భక్తుల్లోనూ అసంతృప్తి నెలకొంది. ప్రాచీన సంపదకు ప్రాచుర్యాన్ని కల్పించేలా అభివృద్ధి చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నది స్థానికుల కోరిక. మంచినీళ్ళ గుంటలో గోవిందరాజ స్వామి వారు ఉన్నారు. ఈ స్వామివారు తిరుచిత్రకూటం అంటే చిదంబరం నుంచి 1000 ఇయర్స్ బిఫోర్ తెచ్చారనమాట.
అక్కడ కులోత్తుంగ చోళుడు గొడవ చేశాడు. శైవులు వైష్ణవుల మధ్య ఒక గొడవ జరిగింది. అప్పుడు స్వామి వారిని గర్భగుడి నుంచి పెకలించి వేసి సముద్రంలో వేసేసి ఉంటే ఆ సమయానికి తిరుపతిలో రామానుజాచార్యుల వారు ఉన్నారు. రామానుజాచార్యుల వారి ఆదేశం మేరకు తిరుచిత్రకూటం నుంచి స్వామివారిని ఏనుగుల ద్వారా గ్రామాలు గ్రామాలుగా అంటే ఎవరికి కనపడకుండా ఇక్కడికి తిరుపతికి తెచ్చారు. అప్పటికి తిరుపతికి ట్రాన్స్పోర్ట్ చేసే సమయంలో ఇక్కడ మైన్యూట్ డ్యామేజెస్ అయింది. అక్కడ ముక్కు చేతులు ఇంకా చెట్టు లోపలికి చెయ్యి ఒకటి వెళ్ళింది, అది కాస్త డ్యామేజ్ అయింది. మిగతా అంతా మూర్తి అంతా బాగుంది. గుళ్ళో పెట్టేదానికి పనికిరాదు అని పక్కకు పెట్టేసున్నారు. మళ్ళీ రామానుజాచార్యుల వారి ఒక రాతితో ఒక దేవుడి విగ్రహం చేయించారు. ఆ రాయి విగ్రహం కూడా అంత కలగా లేకపోతే తిరుచానూరు పుష్కరిణి గట్టు దగ్గర పెట్టారు ఒక రూమ్లో, ఇప్పటికి కూడా ఉంది. మళ్ళీ సున్నపు రాయితో చేయించి పెట్టారు గర్భగుడిలో, ఇక్కడ గోవిందరాజస్వామి వారి గుడిలో. మళ్ళీ ఈ స్వామి ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడ స్వామివారి పడగ మాత్రం అక్కడ రాజరాజేశ్వరి అమ్మవారి గుడిలో ఉంది. శ్రీదేవి భూదేవి అమ్మవార్లు మాత్రం అక్కడ అంకాలమ్మ గుడిలో ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది. నాకంటే ముందు ఎందరో చేస్తూ వచ్చారు, కానీ నేను మాత్రం నందూరి శ్రీనివాస్ వారి ద్వారా తెలుసుకున్నాను ఈ స్వామి చిదంబరం గోవిందరాజస్వామి అని. అప్పటి నుంచి ఇంకా నాకు ఆసక్తి కలిగింది ఇక్కడ స్వామిని వచ్చి సేవించుకోవాలి అని. 2 ఇయర్స్ నుంచి ఇక్కడ పూజ చేస్తున్నాను. నాకన్నా ముందు ఇంకొక ఆయన వచ్చేవాడు, 3 ఇయర్స్ నుంచి వచ్చేవాడు. ఆయన ఈ మధ్యలోనే రావట్లేదు సంక్రాంతి నుంచి. ఆ తర్వాత ఆ అబ్బాయి 1 ఇయర్ నుంచి వస్తున్నాడు. మేము ఎప్పుడు వానైనా వరదైనా కరోనా అయినా ఏ సమయంలో కూడా ఎప్పుడు ఒక వారం కూడా మేము నిలపలేదు ఇంతవరకు. ప్రతి వారం నేను అంతకుముందు ఒక 5-6 సంవత్సరాలు అంగప్రదక్షి చేశాను కొండపైన. పౌర్ణానికి పోయి ఒకటే కోరుకున్నాను, స్వామి సేవ చేయాలని కోరుకున్నాను. స్వామి ఇది ఇచ్చాడు. అదే అందరికీ ఇప్పుడు మేము ఎంత ఆతృతగా స్వామిని చూడాలనుకున్నాం. అందరికీ అట్లే ఉంటుంది కాబట్టి అందరికీ దర్శనం వచ్చేట్టుగా చేస్తే బాగుంటుంది, కానీ ఇక్కడ ఇబ్బంది అని చెప్తాండారు. ఎట్లా మరి స్వామి అనుగ్రహం వచ్చితే అందరూ చూసుకోవాలని వాళ్ళకి ఉంటుంది. ఎవరికైనా కూడా వస్తే మంచిదే, రాకపోతే నాయన అనుగ్రహం. అంతకుమించి మనమే